హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి సింధు. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన పెసరట్టు లేదా పెసర దోశని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ విధంగా మీరు చేసినట్లయితే పెసరట్లు అచ్చంగా మనము హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మనకి సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా, క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీగా హోటల్ స్టైల్లో మనం పెసరట్ని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు నేను వీడియోలో చూపిస్తాను. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. టేస్ట్ అయిన పెసరట్ని చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన హోటల్ స్టైల్ పెసరట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పెసరట్టు లేదా పెసర దోశ తయారు చేసుకోవడానికి ముందుగా 2 కప్పులు పెసలు తీసుకుంటున్నాను. మీరు పెసలకు బదులుగా పెసరపప్పునైనా తీసుకోవచ్చండి, లేదంటే ఈ విధంగా పెసలనైనా తీసి పెట్టుకోవచ్చు. 2 కప్పులు తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనము పెసలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యాన్ని వేసుకున్నాను. బియ్యాన్ని వేయడం వల్ల దోశలు అనేవి మరీ సాఫ్ట్గా కాకుండా కొద్దిగా క్రిస్పీగా వస్తాయండి, చాలా బాగుంటాయి. ఇలా బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా ములిగేంత వరకు వాటర్ని వేసుకొని 1 నైట్ అంతా నానపెట్టుకోవాలి. అంటే 4 నుంచి 5 గంటల పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పెసలు బియ్యం కూడా బాగా ఒక 4-5 గంటలు నానిన తర్వాత ఇప్పుడు వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. పెసలు మరియు బియ్యాన్ని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో 1 ఇంచు అల్లం ముక్కను తీసుకొని పైన తొక్క తీసి వేయండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ½ టీ స్పూన్ వరకు ఉప్పుని, అలాగే చిటికెడు పసుపుని కూడా వేసుకొని ఇందులో కొద్దిగా నీళ్ళని వేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. పేస్ట్ లాగా మనము చాలా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. చూడండి, మనం దోశలకి ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ విధంగా కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా, అలానే మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలి. తర్వాత మనము చక్కగా స్టవ్ వెలిగించుకొని దోశల ప్యాన్ పెట్టుకొని దానిపైన దోశల్ని వేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చాయి. దోశలు వేసుకున్నాక పచ్చిమిర్చి, ఉల్లిపాయల్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని దోశ పైన ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక దానిపైన కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా కాలిన తర్వాత చక్కగా మనము కావాల్సిన షేప్లో మడత పెట్టేసుకోవడమే. చూడండి దోశ ఎంత బాగా వచ్చింది. ఇలా మనము చక్కగా ఉల్లి దోశని, పెసర దోశని చేసుకోవచ్చు. మీరు ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసాను కదా, మీకు కావాలనుకుంటే కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఇలా మీకు ఉల్లి దోశలు ఇష్టం లేదనుకుంటే ప్లెయిన్గా కూడా దోశలను వేసుకోవచ్చు. ఇలా మనము చక్కగా దోశలను వేసుకొని 2 వైపులా కూడా కాల్చుకోవచ్చు. లేదంటే ఒకవైపు కాలిన తర్వాత ఈ విధంగా సెంటర్లో కట్ చేసుకొని, మనకి హోటల్లో ఇలా టోపీ టైప్లో ఇస్తూ ఉంటారు కదా దోశల్ని, ఈ విధంగా కట్ చేసుకొని మనకి చక్కగా పిల్లలకి ఈ విధంగా కూడా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. చూడండి, లేదంటే మనం ఎప్పుడు చేసుకునేలా కూడా పెట్టుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా పెసరట్టు రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. ఈ పెసరట్లుని ఏ చట్నీతో తిన్నా కానీ చాలా బాగుంటుంది. నేనైతే అల్లం చట్నీ చేసుకున్నాను. చూసారు కదా, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లక్ష్మీ సింధు ఛానల్ని